ఈరోజు రాత్రి రేపు తెల్లవారుజాము సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు పడనున్నాయి భారీ వర్షాలు ఎక్కడెక్కడ పడతాయనేది ఖచ్చితంగా చెప్పడం కానీ వర్షం పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా వెంకటగిరి శ్రీకాళహస్తి మధ్య ఈరోజు అర్ధరాత్రి రేపు తెల్లవారుజామున సమయం సమయంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ప్రస్తుతం ఉంది అలాగే తిరుపతి రాయచోటి కడప కదిరి పులివెందుల పరిసర ప్రాంతాలు అలాగే ప్రకాశం నెల్లూరు జిల్లాలో కూడా వర్షాలు అనేవి ఉదయం సమయంలో ఉండటానికి ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒకసారి ప్రస్తుత వాతావరణాన్ని గమనించిన తర్వాత ఈ వర్షాలు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఉండబోతున్న దాని గురించి వివరంగా చూద్దాం ప్రస్తుతం సమయం మూడు గంటల యాభై నాలుగు నిమిషాలు అవుతుంది ఈ సమయంలో గుడివాడ పరిసర ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు అనేవి అక్కడక్కడ వ్యాపించి ఉన్నాయి కొల్లిపొర పరిసర ప్రాంతాలు అంటే గుడివాడ నుంచి కొల్లిపరి కొల్లిపొర అలాగే గుంటూరు పరిసర ప్రాంతాలకు విస్తరించి ఉన్నాయి అలాగే విజయవాడ మాత్రం సాధారణ వాతావరణం కొనసాగుతుంది కానీ గాలు అనేవి వీయటం ప్రస్తుతం జరుగుతుంది గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో గాలు వేయటం జరుగుతుంది ఆ తర్వాత అమరావతి నుంచి మిర్యాల గోడ వైపు దట్టమైన మేఘాలనేవి వ్యాపించి ఉన్నాయి ఒంగోలు నుంచి చీరాల ఒంగోలు నుంచి పామూరు కనిగిరి పరిసర ప్రాంతాలకు దట్టమైన మేఘాలయ ప్రస్తుతం ఆకాశ మేఘావృతమే కనిపిస్తుంది అలాగే గుంటూరు నుంచి మనకు ఒంగోలు మధ్య ప్రస్తుత వాతావరణం ఏమీ ప్రాబ్లం సమస్యగా ఏం లేదు కానీ ఒంగోలు నుంచి కూడా పామురు కనిగిరి పరిసర ప్రాంతాలకు నెల్లూరు ఆత్మకూరు పరిసర ప్రాంతాలు అలాగే నంద్యాల పరిసర ప్రాంతాలు తీసుకున్నట్లయితే దట్టమైన మేఘాలయా వ్యాపించి ఉన్నాయి పొద్దుటూరు పరిసర ప్రాంతాలు అలాగే కర్నూలు వ్యాప్తంగా అలాగే కదిరి పులివెందుల రాయచోటి అలాగే రాజంపేట పరిసర ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ప్రస్తుతం కనిపిస్తుంది అలాగే తెలంగాణ తీసుకున్నట్టయితే గద్వాలు వనపర్తి పరిసర ప్రాంతాలు అలాగే భువనగిరి జనగం వరంగల్ పరిసర ప్రాంతాలు మిరియాలగూడ పరిసర ప్రాంతాలు కానీ ములుగు పరిసర ప్రాంతాల్లో కూడా దట్టమైన మేఘాలు వ్యాపించి ఉన్నాయి తప్ప కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం సాధారణ వాతావరణం కొనసాగుతుంది తెలంగాణ ప్రజల ప్రాంతాల్లో కూడా ఈ రేపు ఆకాశం మేఘావృతమై ఉంటుంది కొద్దిపాటి జల్లులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసినట్లయితే ముఖ్యంగా తిరుపతి చిత్తూరు జిల్లా నెల్లూరు జిల్లా ఒంగోలు జిల్లా వైఎస్ఆర్ జిల్లా అలాగే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాలో ఈ వర్షం పడే అవకాశాలు ఈరోజు రాత్రి అర్ధరాత్రి సమయం రేపు తెల్లవారు సమయంలో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మొదటగా మనకు చెన్నై అంటే మనకు తమిళనాడు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఈరోజు సాయంత్రం నుంచి అలాగే రేపు కొనసాగే అవకాశాలు మనకు తమి తమిళనాడు పరిసర ప్రాంతాల నుంచి వచ్చే వర్షాలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వ్యాపించే అవకాశాలు ఉన్నాయి ఈరోజు రాత్రి అర్ధరాత్రి సమయంలోకి వ్యాపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది అందిస్తాము అలాగే మొదటగా తమిళనాడు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్లోకి వ్యాపించే అవకాశాలు ఎక్కువగా తిరుపతి జిల్లా అలాగే నెల్లూరు జిల్లాలోకి వ్యాపించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మొదటగా వెంకటగిరి పరిసర ప్రాంతాల నుంచి శ్రీకాళహస్తి మధ్య వర్ష అర్ధరాత్రి సమయంలో ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు భారీ వర్షాలు పడే అవకాశం ఈరోజు రాత్రి అర్ధరాత్రి సమయంలో ఉంటుంది తప్పకుండా నేనైతే అప్డేట్ అనేది ఈరోజు రాత్రి రేపు ఉదయం సమయంలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను తప్పకుండా అప్డేట్ అని అందిస్తాను అలాగే ఉదయం సమయంలో అంటే రాత్రి అర్ధరాత్రి కాకుండా ఉదయం సమయంలో ఈ వర్షం పెరిగే అవకాశాలు అంటే ఎక్కువ చోట్ల విస్తరించే అవకాశాలు మొదటగా తిరుపతి చిత్తూరు నెల్లూరుకి వ్యాపించే వర్షాలు క్రమేణా ప్రకాశం జిల్లాలోకి వ్యాపించి ఆ తర్వాత పల్నాడు జిల్లాలోకి కొన్ని జిల్లాలకు వ్యాపించే అవకాశం ఆ తర్వాత కర్నూలు నంద్యాలకు రేపు మధ్యాహ్నం సాయంత్రం సమయానికి విస్తరించే అవకాశాలు అలా నెమ్మదిగా వ్యాపించే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణం కనిపిస్తుంది అలాగే మిగిలిన చోట్ల అంటే మనం చూసినట్లయితే కృష్ణా జిల్లాలో మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం రేపల్లె పరిసర ప్రాంతాలు బాపట్ల జిల్లాలో అక్కడక్కడ అలాగే ఒంగోలు అంటే సముద్ర తీరాన్ని ఉండే ప్రదేశాల్లో అక్కడక్కడ తేలికపాటి బల్ జల్లు అంతే తప్ప గుంటూరు కృష్ణా జిల్లాలో కొద్దిపాటి ఆకాశం ఏకవర్త ఉంటుంది తప్ప వర్షం పడే అవకాశాలు అయితే చాలా చాలా తక్కువగా ఉంటుంది పల్నాడు జిల్లాలో కూడా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కానీ అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా తీసుకున్నట్లయితే అక్కడక్కడ తేలికపాటి జల్లులు కొద్దిపాటి వర్షాలు పడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఆ తర్వాత బల్లారి పరిసర ప్రాంతాలు కూడా కర్ణాటక బల్లారిలో కూడా అక్కడక్కడ తేలికపాటి జల్లులు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది అలాగే అనంతపురం జిల్లా తీసుకున్న మనం చెప్పినట్లుగానే కొద్దిపాటి చెల్లులు కొద్దిపాటి వర్షాలు అయితే మాత్రం ఉండే అవకాశం అలాగే ఆకాశం మేఘావతమై ఉండే అవకాశం మనకు ఈరోజు రాత్రి రేపు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కొద్దిపాటి ఉరుములు మెరుపులతో అంటే ఉండే అవకాశాలు అయితే ముఖ్యంగా తిరుపతి నుంచి రాయచోటి కడప కదిరి పరిసర ప్రాంతాలకు ఈ మధ్య పరిసర ప్రాంతాల్లో ఈ రాత్రికి అర్ధరాత్రి సమయంలో అలాగే రేపు తెల్లవారుజాము సమయం సమయంలో ఎక్కువగా మనం గమనించినట్టు గత మనకు వాతావరణం ఎక్కువగా తెల్లవారుజాము సమయంలో ఈ ప్రదేశాల్లో వర్షాలు పడే అంటే చెన్నై తమిళనాడు పరిసర ప్రాంతాల్లో వర్షాలు మనకు తెల్లవారుజాము సమయంలో ఎక్కువగా పడే అవకాశాలు అలాగే ప్రకాశం జిల్లా కూడా విస్తరించే అవకాశం తెల్లవారుజాము సమయంలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తెల్లవారుజాము వచ్చిన వర్షాలు ఎక్కువగా పడే అవకాశాలు కూడా మనకు ప్రకాశం జిల్లాలోకి ఎక్కువగా ఉంటాయి అవకాశం ఉదయగిరి పరిసర ప్రాంతాలు అంటే మనకు నెల్లూరు జిల్లా ఉదయగిరి పరిసర ప్రాంతాల మీదుగా అలాగే పామూరు సిఎస్పురం మీదుగా కనిగిరి పరిసర ప్రాంతాలు తప్పకుండా వర్షాలు అనేవి ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఈ నెల్లూరు నుంచి తిరుపతి నుంచి వచ్చే వర్షాలు ప్రకాశం జిల్లాలోకి ఒకసారిగా విస్తరించే అవకాశం తెల్లవారుజాము సమయం అలాగే రేపు మధ్యాహ్నం సమయం వరకు కూడా ప్రకాశం జిల్లాలో అక్కడ వర్షాలు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మనం చూసినట్లయితే ప్రకాశం జిల్లాలో కనిగిరి తాలూకులోని అంటే వెలిగల్ల మండలం కానీ సిఎస్పురం మండలం కానీ హనుమంతులపాడి మండలంలో కానీ తప్పకుండా మూడు మండలాల్లో వర్షాలు పడే అవకాశం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశాలు అయితే ఎక్కువగా మనకు ప్రస్తుత వాతావరణం కనిపిస్తుంది తప్పకుండా అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు అందిస్తాను ప్రకాశం జిల్లా వాళ్ళు అయితే లైక్ చేయండి ఎందుకంటే ఇప్పుడు ఈ వర్షం చాలా మనకు ప్రకాశం జిల్లా వాళ్ళకి రైతులకి చాలా ఉపయోగకరమైనది ఎందుకంటే ఈ అప్డేట్ మనం ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ముందుగానే గత మూడు నాలుగు రోజుల నుంచి కానీ మనం చెప్తున్న ప్రకాశం జిల్లాలో వర్షాలు ఉంటాయి ఎనిమిదవ తారీఖు అని తప్పకుండా వర్షం పడే అవకాశం కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు అయితే తప్పకుండా కనిపిస్తుంది